హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలనో చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఎలా చేయాలనో చూద్దాము. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, ఒక కప్పు శనగపిండి జల్లెడ పోసి పెట్టుకోవాలి ఉండలేకుండా, ఒక కప్పు పంచదార, హాఫ్ కప్పు నెయ్యి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలనో చూద్దాం. చూడండి, స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. దీనిలో మనం తీసుకున్న కప్పు షుగర్ వేసుకోవాలి. మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. చక్కెర తీగ పాకం వచ్చేదాకా కరిగించుకోవాలి. చూడండి, ఇప్పుడు చక్కెర పూర్తిగా కరిగిపోయింది, పొంగలు వస్తున్నది, పాకానికి రెడీ అవుతున్నది. చూడండి, చక్కెర పాకు వచ్చేసరికి ఒక ప్లేట్కి నెయ్యి పూసించుకోవాలి. చూడండి, పాకు కూడా రెడీ అయినట్లుంది. ఇదండి, ఇలా తీగ వచ్చేస్తున్నది. ఇంతేను, ఇంకా శనగపిండి పోయాలి. ఇప్పుడు శనగపిండి పోసి ఉండ లేకుండా కలుపుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ శనగపిండి మొత్తం ఈ పాకులో కలిసేదాకా కలుపుకోవాలి. చూడండి, ఈ ఉండ కూడా కరిగిపోవచ్చింది. ఈ ఉండంతా కరిగిపోతే అప్పుడు నెయ్యి వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం తీసుకుపెట్టిన హాఫ్ కప్పులో నెయ్యి ముందు సగం పోసేయాలి. పోసి కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇది నెయ్యి అంతా పీల్చేసింది. ఇప్పుడు ఇందాక ఉంచిన కొరవ నెయ్యి పోసేసుకోవాలి. ఇది నూక నూకగా వచ్చేదాకా ఇలా కలుపుతూ ఉండాలి. నెయ్యి సరిపోతుంది, హాఫ్ కప్పు నెయ్యి. నాన్ స్టిక్ పాన్ పెట్టుకుంటే అడుగంటకుండా ఉంటుంది, ఈజీగా కలుపుకోవచ్చు. చూడండి, మైసూర్ పాక్ రెడీ అయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి పోసిన ప్లేట్లో ఆరిపోస్తున్నాం. చూడండి, గుల్లగుల్లగా ఎలా వచ్చిందో. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చూడండి, ఇలా ప్లేట్లో నీట్గా సర్ది పెట్టుకోవాలి. చల్లారాక కేకులు కట్ చేయాలి. చూడండి, మైసూర్ పాక చల్లారింది, లైట్ వేడిగా ఉంది. ఇప్పుడు కనుక పీసెస్ కట్ చేసుకుంటే బాగా కరెక్ట్గా వస్తాయి. పూర్తిగా వేడిగా చల్లారిపోతే మైసూర్ పాకు కరెక్ట్గా కట్ అవ్వదు. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. చూడండి, ఇలా పీసెస్గా తీసి పెట్టుకోవాలి. చూడండి, మైసూర్ పాక్ ఎలా రెడీ అయిందో. చూడండి, ఈ మైసూర్ పాక్ మొత్తం ఇలా తీసి వేరే ప్లేట్లో పెట్టుకొని పూర్తిగా చల్లారాక గాజు డబ్బాలో ఏదైనా నిల్వ ఉంచుకోవాలి. ఈ వారం 10 రోజుల దాకా నిల్వ ఉంటాయి.
చూడండి మైసూర్ పాక్ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.